పశ్చిమ గోదావరి జిల్లాలో కార్తీక మాసం సందడి మొదలైంది. కార్తీక మాసం మొదటి ఆదివారం కావడంతో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ కు పర్యాటకులు తాకిడి మొదలైంది. పేరుపాలెం బీచ్ లో స్నానాలు ఆచరించేందుకు పర్యాటకులు భారీగా చేరుతున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులకు జరగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని పేరుపాలెం బీచ్ నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. మాసం వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరు కూడా విహారయాత్రలకు వెళ్ళాలని చెప్పేసి కుతూహలంగా ఉంటారు. దీనిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి పేరుపాలెం బీచ్ ఏదైతే ఉందో, మొగల్తూరు మండలం పేరుపాలెంలో ఉన్నటువంటి పేరుపాలెం బీచ్ పర్యాటకులతో ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. అయితే నిత్యం వచ్చేటువంటి పర్యాటకులకు తోడు ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి పర్యాటకులు అధిక సంఖ్యలో ఉంటారు. అయితే ఇక్కడ ప్రతి ఆదివారం వచ్చేటువంటి ఈ పర్యాటకులు ఎవరైతే ఉన్నారో లక్షలాదిగా కూడా ఇక్కడ తరలివస్తుంటారు. అయితే ఈసారి గతంలో వచ్చినటువంటి కోవిడ్ నుంచి కోలుకొని ఇప్పుడు మరలా ఇక్కడికి ఈ స్నానాలకు రావడంతో పలువురు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు అన్నింటిలో కల్లా ఇక్కడ పేరుపాలెంలో ఉండేటువంటి ఈ యొక్క బీచ్ ఏదైతే ఉందో పూర్తిగా పర్యాటకులతో నిండిపోయింది. ఇప్పుడు అయితే మొదటి ఆదివారం ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐఎమ్ కమింగ్ హియర్. నేను ఇక్కడికి రావడానికి చాలా సంతోషంగా ఉన్నాను. వచ్చినందుకు ఇక్కడ చాలా ఫుడ్ ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. కెరటాలు అవి చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందరికీ. మేము ఇక్కడికి కోవిడ్ తర్వాత వచ్చాం. టూ ఇయర్స్ అయ్యింది వచ్చి. ఇది చూస్తే వీరంతా కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఒక పక్క సముద్రం నుంచి వచ్చేటువంటి కెరటాలు, మరోవైపు పక్కన ఉన్నటువంటి చెట్ల నుంచి వచ్చేటువంటి చల్లటి గాలితోటి ఈ విహారయాత్రకు ఇక్కడ అనువైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడికి అధిక సంఖ్య కూడా ఇక్కడ పర్యాటకులు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఒక పక్క కార్తీక మాసం పుణ్యస్నానాలు ఆచరించడం, మరోవైపు ఈ యొక్క పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి విందు భోజనాలు చేయడం అనేది ఇక్కడ ఆనవాయితీకి వస్తుంది. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ ప్రారంభమైనటువంటి ఈ యొక్క విహారయాత్ర ఏదైతే ఉందో ఈ నెల ఐదు ఆదివారాలు రావడం, ఐదు ఆదివారాలు కూడా ఇంతకంటే భారీగా ఇక్కడికి పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకు తగ్గట్లుగానే పోలీసు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలను ఏర్పాటు చేసింది. ఇక్కడ సుమారు 100 మంది పోలీసులతోటి ఇక్కడ పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూస్తే ఏదైతే సముద్రం అల్లకల్లోలంగా ఉండేటువంటి ప్రాంతంలో ఎవరిని కూడా వెళ్లకుండా కేవలం పోలీసులు నిర్దేశించినటువంటి ఈ భారీ క్రీడల మధ్యలో మాత్రమే ఇక్కడ స్నానాలు ఆచరించాలి. ఎవరు కూడా బారికేడ్లు దాటి అవతలకి వెళ్ళిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు బారి పడకుండా ముఖ్యంగా గజేతకాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ సిబ్బంది కూడా దీని మీద ప్రత్యేక పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులందరినీ కూడా ఏ విధంగా అయితే క్షేమంగా వచ్చారో అదేవిధంగా క్షేమంగా పంపిస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి అటు పాపికొండల యాత్ర కూడా ప్రారంభమైంది. అయితే మరోవైపు చింతలపూడి వద్ద ఉన్నటువంటి గుంటూరు రామాల్లో కూడా ఈ యొక్క విహారయాత్రకు పర్యాటకులు భారీగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం మీద చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ దాసుతో ఏడుకొండలు, ప్రైమ్ 9 న్యూస్, పేరుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.